మండలం రంగపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మాజీ ఎస్ఐ భూమయ్య ఆదివారం ఉదయం ప్రజాకోర్టు నిర్వహించారు. ఈ కాగితాలతో ఇళ్ల పర్మిషన్ ఇప్పిస్తారా అంటూ కొందరు వ్యక్తులు మాజీ ఎస్ఐ భూమయ్యను ప్రజాకోర్టులో ప్రశ్నించగా ఆగ్రహించిన గ్రామస్తులు వారితో వాగ్వివాదానికి దిగారు. అనంతరం ఇరువురు మధ్య తోపులాట జరిగింది. అనంతరం మాజీ ఎస్ఐ భూమయ్య మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మాజీ ఎస్ఐ భూమయ్య ఆదివారం ఉదయం ప్రజాకోర్టు నిర్వహించారు. ఈ కాగితాలతో ఇళ్ల పర్మిషన్ ఇప్పిస్తారా అంటూ కొందరు వ్యక్తులు మాజీ ఎస్ఐ భూమయ్యను ప్రజాకోర్టులో ప్రశ్నించగా ఆగ్రహించిన గ్రామస్తులు వారితో వాగ్వివాదానికి దిగారు. అనంతరం ఇరువురు మధ్య తోపులాట జరిగింది. అనంతరం మాజీ ఎస్ఐ భూమయ్య మీడియాతో మాట్లాడుతూ 22 సంవత్సరాల క్రితం గ్రామంలోని 80 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వగా కొందరు స్వార్థపరులు భూమిని కొట్టేసే మార్గంలో కోర్టును తప్పుదారి పట్టించి 2 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఈ విషయమై ఇక్కడి ప్రజలు ఎమ్మెల్యే అదనపు కలెక్టర్లను కలిసి తమ సమస్యను తెలియజేయగా వారు న్యాయం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని తెలిపారు. ఈరోజు తాను గ్రామంలో ప్రజాకోర్టు నిర్వహిస్తుండగా కొందరు లొల్లి సృష్టించే కార్యక్రమం చేశారని, ఇళ్ల పట్టాలు ఇచ్చారా అని వారు తనను అడుగుతున్నారని, పట్టాలిచ్చేది ప్రభుత్వమని, పట్టాలు ప్రభుత్వం ఇచ్చిందని, అందులో ఆర్డీఓ సంతకం ఉందని, ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నానని, తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన అధికారిచే సరిచేయించాలని, అట్టి అధికారిపై ఎస్సీఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టి శిక్షించాలని ఎమ్మెల్యే అదనపు కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. అల్లరి సృష్టించే వారికి ప్రజలు భయపడరని, గ్రామానికి సమాజానికి తాను అండగా ఉంటానని మాజీ ఎస్ఐ భూమయ్య తెలిపారు. ఈ గ్రామంలో ఎప్పుడో 22 సంవత్సరాల క్రితం నిరుపేదలైన ఇల్లు లేని వాళ్లకు అప్పుడు ల్యాండ్ పంచడం జరిగింది. ఇందులో కొందరు స్వార్థపరులు ఆ భూమిని కొట్టేసే మార్గంలో కోర్టును తప్పుదారి పట్టించి 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అనంతరం వీళ్ళు పాపం వాళ్ళ నలగిరి రావడం జరిగింది బాధితులు. దానికి అనుగుణంగా నేను వాళ్లకు అడ్వకేట్తో మాట్లాడి పంపడం జరిగింది. వాళ్ళు ఎమ్మెల్యే గారు అప్రోచ్ అయ్యారు. ఎమ్మెల్యే గారు అప్రోచ్ అయితే ఆయన ఏదో జేసీ గారి దగ్గర తీసుకెళ్లారు. వీళ్ళు న్యాయం చేస్తా అని చెప్పారు. ఇక్కడ న్యాయం కంటే ముఖ్యం ఏంటంటే, నేను ఇక్కడ వచ్చి ప్రజాకోర్టు పెడతా అంటే ఇక్కడ లొల్లి సృష్టించే కార్యక్రమం చేశారు. దాని వెనుక ఎవడున్నా సరే ఇదే ప్రజలతో చెప్తున్న కొట్టించే రోజులు వస్తాయి, అది చేయిస్తా గ్యారంటీగా. వాడు పట్టా ఇచ్చింది అని అడుగుతా ఉన్నాడు. పట్టా ఇచ్చింది ప్రభుత్వం, దాని మీద సంతకం ఆర్డీఓ ఉన్నది, నాది కాదు. అది పట్టా కాదనడానికి తెలివి ఉండారా? ఓన్లీ అల్లరి సృష్టించడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ ప్రజలు ఎవరు భయపడరు. దీని వెనకాల ఎవడునో తెలుసు, వానికి ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది. వాని ఎవడున్నా సరే ఎవరిని ప్రజలు వదిలిపెట్టరు, నేను కాదు ప్రజలు వదిలిపెట్టరు. ఇవాళ నేను ఇక్కడి నుంచి కోరేది ఏంటంటే, ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి మీరు రిక్వెస్ట్ చేసేది అంటే, ఏదైతే ఎంఆర్ఓ తప్పుడు కార్యక్రమం చేసి రిజిస్ట్రేషన్ చేసిండో అవన్నిటిని సరిచేయడమే కాకుండా ఆ ఎంఆర్ఓ మీద దళితుల భూములను కూడా కాపాడాల్సిన తను ఎస్సీ ఎస్టీ చట్టంలో ఉన్న సెక్షన్ 4 ప్రకారం అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అతన్ని ఖచ్చితంగా శిక్షించాలని కోరుతూ, దీన్ని మేము ఈ దీంతో వదిలిపెట్టాం. ఇట్లా అల్లరి చేతి కూడా భయపడుతూ ఉండడు, న్యాయ పోరాటం ఖచ్చితంగా చేస్తాం. 30 సంవత్సరాలు నక్సల్లకే భయపడకుండా పనిచేసిన దాసరి భూమయ్య ఈ పంపితే ఇక్కడ భయపడేది ఉండదు. ఎప్పుడు కూడా మీ గ్రామానికి ఎల్లకాలం అండగా ఉండే కాకుండా సమాజానికి అండగా ఉండడానికి 1వ తారీఖు నుంచి ప్రజాకోర్టు మేము పెడతా ఉన్నాం. దానికి ఇలాంటి అల్లర్లు సృష్టిస్తారనే సంగతి మాకు ముందే తెలుసు. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో కూడా మాకు తెలుసు. ఈ భూముల విషయంలో ఇక్కడ ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా తాత్కాలికంగా పట్టాలు పొందినా కూడా వానికి ఎట్టి కోసన చెందదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, అందరికీ తెలియంది ఏంటంటే, ఒక రామమ్మ అనే ల్యాండ్ను ప్రభుత్వానికి సరెండర్ చేసిన తర్వాత ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ ఆ భూమిలో ఇండ్లు కట్టుకోకపోతే, ఇండ్ల కోసం కేటాయించిన భూమిలో ఇండ్లు కట్టుకోకపోతే మళ్ళీ దాన్ని తిరిగి సేకరించే అవకాశం ప్రభుత్వానికి ఉంది. ఒకవేళ దున్నడానికి 20 గుంటలు 10 గుంటలు ఎకరం కూడా ప్రభుత్వ భూములు ఇస్తూ ఉంటారు. దాన్ని కూడా వాళ్ళు సాగు చేసుకోకపోతే తిరిగి తీసుకునే అవకాశం ఉంది. ఏదైనా కొత్తగా ప్రాజెక్టులు కట్టినప్పుడు కానీ ఇలాంటి అసైన్డ్ భూములను తీసుకునే అవకాశం ఉంది.